हैप्पी बर्थडे टू यू बॉस चल्लगा ब्रतकाली ब्रतिके प्रति क्षण समस्या संघर्षण उड़े कल में ब्रतकड़ केशवासम काक नीड़ों ब्रतिके लक्षला पेदवासमेर वे चलगा ब्रतकाली भोजना फोन नरसमा अलागे बाबू हेलो हेलो रामू मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे थैंक यू विजय थैंक यू वेरी मच बागा तंदर विनिपिस्तुंदी निन्नु विश चेयडानिकि चाला मंदी पेद्दलु वच्चिनट्टुन्नारु एंतो पेद्द मनसुन्न मनुषुलु चाला मंदी वच्चारु प्रेम अभिमानाले आस्तिपास्तुलुगा उन्न मनुषुलु चाला मंदी वच्चारु वेरी गुड ऐ एम रियली हैप्पी वन्स अगेन मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे थैंक यू विजय थैंक यू वेरी मच मीरु अनुकुंटुन्नट्टु स्वप्न ई रोज इक्कडिकि रावटं लेदु ए एंदुकनि మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సొమ్మిచ్చి భుజంగరావు ఆమెను తన బంగ్లా తీసుకెళ్లిపోయాడు డియర్ ఫ్రెండ్స్ మందు తప్ప వేరే ఏ ఇతర మజా ఉండలేదని మీరు ఈ మధ్య చింతిస్తున్నారని తెలిసి లక్షలు ఖర్చు పెట్టి ఈ స్వప్నం తీసుకొచ్చాను ఇది మీ అందరికీ వరుస క్రమంలో రోజుకో స్వప్నం చూపిస్తుంది ఆ తర్వాత దీనికి ఈస్ట్ మన్ కలర్ స్వప్నం నేను చూపిస్తాను వండర్ఫుల్ భుజంగరావు ఇలాంటి ముచ్చటైన ఏర్పాట్లు చేస్తావు గనుకనే నీతో బిజినెస్ కైనా పార్టీ కైనా మేమంతా పరిగెత్తుకొస్తాం నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఈ తెరుచు కూర్చున్న పంకజం ఇల్లు అనుకున్నావా భుజంగరావు ఒళ్ళమ్ముకునే పంకజం ఇల్లు నీతి నిజాయితీ అమ్ముకునే నీళ్లు కంటే గొప్పది తెలుసా ఈ ప్రపంచంలో పరశురాం కోరుకున్నది మరో మనిషి అందుకోవడానికి వీల్లేదు బాస్ పోలీసులకు ఫోన్ చేద్దాం అందుకు నాకు అభ్యంతరం లేదు కానీ పోలీసులు వచ్చాక విషయం బయటపడితే మీ పెద్దలకు మంట కలుస్తుంది మీ పరువు బజార్న పడుతుంది మీరు నవ్వులు పాలవుతారు అందుకు సిద్ధపడితే ఫోన్ చేయి భుజంగం వెరీ గుడ్ అలా బుద్ధిగా ప్రవర్తిస్తే నీ ఆయుష్ తీరే వరకు బ్రతుకుంటావు లేదంటే అర్ధాశకుడు అయిపోతావు గుర్తుంచుకో అందమైన స్వప్నాన్ని అందరూ అందుకోవడానికి వీల్లేదు అనుభవించడానికి అంతకంటే వీల్లేదు ఈ స్వప్న ఈ పరిశ్రమ సొంతం కనకన కళ్ళల్లోనే కరిగిపోతూ ఉండాలి हेलो विजय स्पीकिंग व्हाट परशुराम रेप चेसाडा नो ऐ कांट बिलीव इट मिस्टर विजय आ स्वप्ननु परीक्ष चेयडं वल्ल आमे बलात्कारंगा चेरचबडिंदनि स्पष्टं अवुतुंदि इदिगो रिपोर्ट स्वप्न उड़कोमा उड़को चूडंडि इंस्पेक्टर बाबू పసుపు పాడు చేసిన పూల ముక్కలాంటి నా చెల్లెలు స్వప్న బ్రతుకు చూడండి స్వప్న ఏం జరిగిందో చెప్పు పెళ్లి చేసుకొని అందరిలో కాపురం చేయాలని కళ్ళగని నా బతుకునే నాశనం చేశాడు ఆ పరశురం రాక్షసులై మా కొంప మీదకి వచ్చి బలవంతగా నెట్టుకుపోయి నాకి గతి పట్టించాడు బాబు ఏడవకు మా స్వప్న ఏడవకు ఈ లోకంలో ఇంకా న్యాయం బతికుంటే కాకి బట్టలు వేసుకుని ఈ పెద్ద మనుషులు నిజాయితీగా చట్టాన్ని రక్షించే వాళ్ళైతే ఆ పాపిష్టి వాణ్ణి శిక్షించే తీర్తారు శిక్షించే తీర్తారమ్మా రాము అరే నువ్వు విజయ్ ఏమిటి ఇలా వచ్చావు కమాన్ जरकूड़न संघटन जरग्न वाले आफीसर जरिए स्ने आप्याय रम्मे तक वस्ता परशुरा इंत की विजय स्टेशन की स्टेशन का अरेस्ट स्टेशन वारंट तो सह विजय
ఈ పరశురామ్ ఇంట్లో అడుగు పెట్టి ఈ పరశురామ్ ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్, నువ్వే. సారీ రామ్, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు, నా బాధ్యత నిర్వర్తించడానికి. ఐసి, ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు? ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు. నేను మానభంగం చేయటమా? అవును. స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు? చూసిన సాక్షులు చెప్పారు. బలాత్కరించబడిన స్వప్న చెప్పింది. ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు, ఆ స్వప్న కూడా అబద్ధం చెప్తుంది. ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా. నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదురా. ఇక ముందు నువ్వు స్వప్నను కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో, కోర్టులోనే. గెట్ అవుట్ విజయ్, గెట్ అవుట్. మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే వెళ్ళిపో. రాము, స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది. ఇప్పుడు నాకున్నవి రెండే మార్గాలు. స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం, లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తలవంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. నన్నేం చేయమంటావో నువ్వే నిర్ణయం చెప్పు. ఆల్ రైట్ విజయ్, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు పది కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నాను. కానీ ఒక విషయం గుర్తుంచుకో, చట్టం, న్యాయం, అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడివి నువ్వే అవుతావు. నువ్వు నిజంగా నిర్దోషి అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ. ఓకే, నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు, నువ్వు తెచ్చిన వారెంట్కి తలవంచి కాదు. నా స్నేహితుడివైన నీ మాట నమ్మి నీకోసం వస్తున్నాను. నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. కమాన్, లెట్స్ గో. ఏమిటన్నయ్యా, అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏమీ లేదని ఒక్క మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోజనం చేస్తారు, కంటే నిద్రపోయారు. రాత్రి మగలు ఆలోచనతో పిచ్చి వాళ్ళ తయారవుతున్నారు. దీనికంతటి కారణం ఆ పరశురామేగా? వాణ్ణి మాట అంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాణ్ణి ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకండి ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలోకి అడుగు పెట్టడం? కాలవనే ప్రవాహంలో, విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం, పరశురాం, నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు, బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీర్తాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమ్రొకే పేరు పరశురామే. నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులే అయినా, ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింట ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకును త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి, చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాడిని. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం లక్ష్మి. అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్. న్యాయం తెలిసిన జడ్జి గారు, జరిగిన సంగతి పది మందిలోనూ చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. అంతేకాదు బాబు, ఆ విషయం తలుచుకుంటేనే చాలు, భయంతోనూ బాధతోనూ నా గుండె గిలగిలలాడిపోతుంది. నేను తెలిసి తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలు నమ్మి మోసపోయాను. నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను. నా బతుకులా దాని బతుకు అస్తవ్యస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను. ఓ మహారాజుకిచ్చి దాని పెళ్లి చెయ్యాలనుకున్నాను. బిడ్డా పాపలతో తను కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని గంపెడ ఆశ పెట్టుకున్నాను బాబు. అయితే దేవుడుగాను, ధర్మమూర్తిగాను మాకు పరిచయమైన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్ప తాగి మా ఇంటికి వచ్చాడు. నా గురించి, నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు. నిద్రపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు. మగ దిక్కులేని నేను అతనికి అడ్డుపడ్డాను, అతని కాళ్ళ మీద పడ్డాను.